అందరికీ నమస్కారం. విద్యావంతులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటారు. విద్యావంతులందరూ ఐకమత్యమై ఒకటే బాటలో నడిస్తే దేశ చరిత్రనే మారుస్తారు అంటారు. ఈరోజు అలాంటి విద్యా వ్యవస్థల్ని మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షించుకునే సమయం ఆసన్నమైంది. మనందరికీ తెలుసు, గడిచిన 3.5 సంవత్సరాలుగా నేటి పాలకుల చేతిలో విద్యా వ్యవస్థ ఏ విధంగా భ్రష్టుపట్టిపోయింది. ఈరోజు విద్యార్థుల జీవితం ఏ విధంగా చిన్నా భిన్నమవుతున్నాయి, ఈరోజు నిరుద్యోగుల జీవితాలు ఏ విధంగా చిన్నా భిన్నమవుతున్నాయి, చివరికి విద్యనందించే గురువుల జీవితాలు ఏ విధంగా చిన్నా భిన్నమవుతున్న సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యావంతులకి తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా వ్యవస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పైన ఉంది. ఈరోజు 2.5 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను, ప్రతి ఏటా జనవరి 1న నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పిన నేటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లేదు, భర్తీ చేసిన ఒక ఉద్యోగం కూడా లేదు. ఈరోజు విద్యనందించే గురువులు, విద్య చెప్పే అధ్యాపకులందరినీ తీసుకెళ్లి మద్యం దుకాణాల ముందు నించోబెట్టి ఈరోజు ఏ విద్యనైతే మనకు గురువులు అందించి మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్లి నిలబెడుతున్నారో అటువంటి గురువుల్ని మద్యం దుకాణాల ముందు నించోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు మొత్తం తీసేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు చిన్నా భిన్నం అయిపోయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో ఒక స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైన సంస్థలను తీసుకొస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వచ్చిన పరిశ్రమలన్నీ పారిపోయాయి. ఈరోజు వైజాగ్ వచ్చిన HSBC, లోలు, అదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలు అన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, పరిశ్రమలు పెడతాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఒక సంకల్పం తోటి వాళ్ళు ఇక్కడికి వస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచక పరిపాలన చూసి పరిశ్రమలు పెట్టేదానికి ముందుకు వచ్చిన ఆ పారిశ్రామికవేత్తలు కూడా భయపడి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అంటే, ఈరోజు ప్రతి ఒక్క విద్యావంతుడు, ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్, ప్రతి ఒక్క ఈరోజు ఒక విలువలు కలిగిన ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను, రేపు మార్చిలో జరగనున్న తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవనీయులు మన అందరి ప్రియతమ నేత కంచర్ల శ్రీకాంత్ గారికి మీ అమూల్యమైన గ్రాడ్యుయేషన్ ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరెవరైతే ఇప్పుడు దాకా ఇంకా ఓటుని నమోదు చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మీ గ్రాడ్యుయేషన్ ఓటుని నమోదు చేసుకోండి. రేపు నవంబర్ 7వ తారీఖున ఈ గ్రాడ్యుయేషన్ నమోదు కార్యక్రమం ముగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ ఓటుని మీరు నమోదు చేసుకొని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, గతంలో మేము ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు అయ్యాము, ఆ ఓటు ఉంది కదా అని. కానీ గతంలో ఏదైతే మీరు ఓట్లు నమోదయ్యారో అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మళ్ళీ మీ ఓట్ని చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని, అందరూ కూడా ఎవరైతే ఇంకా నమోదు చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి మీ ఓటుని నమోదు చేసుకొని రేపు మార్చిలో జరగనున్న తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ అన్న గారికి మీ అమూల్యమైన ఓటును వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భ్రష్టుపడిపోతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతున్న విద్యా వ్యవస్థని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధించబడుతున్న నిరుద్యోగులని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవమానించబడుతున్న ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక సామాన్యుడిగా, ఒక పౌరులుగా మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ముందుకు అడుగు వేద్దాం. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కంచెల శ్రీకాంత్ గారిని మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని నమోదు చేసుకోండి, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి.